అమెరికాలో ఈ లాస్ ఏంజలస్ లో ఒక ట్రైన్ లూటీకి సంబంధించిన విజువల్స్. సో నిజంగా అది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇది అమెరికాలో ట్రైన్ లూటీ జరగడం ఏంటి, అంత పెద్ద ఎత్తున జరగడం ఏంటి అనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. దీని గురించిన దీన్ని ఎట్లా అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అమెరికాలో పరిస్థితి కోవిడ్ తర్వాత ఇట్లాంటి ఇంత దిగజారిపోయిందా, లేకపోతే అఫ్కోర్స్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ టైంలో కూడా మనం చూసాం, బిఎల్ఎం మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా షాపుల్ని లూటీ చేసిన పరిస్థితులు ఆ విజువల్స్ కూడా మనం చూసాం, బట్ ఈ ట్రైన్ లూటీకి సంబంధించిన అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? లాస్ ఏంజల్స్ అన్నది యాక్చువల్ గా చాలా సంపన్నమైనటువంటి ప్రాంతం అది, ఎందుకంటే అక్కడ హాలీవుడ్ అక్కడే ఉంటుంది, అలాగే టెక్నాలజీ మీకు అక్కడ మొత్తం కాలిఫోర్నియాలోనే, లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలోనే ఉంటుంది. టెక్నాలజీ పరంగా విపరీతంగా ధనం ఉన్నటువంటి కంపెనీలన్నీ కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఇంత ధనం ఉన్నటువంటి ఇంత సంపన్నమైనటువంటి రాష్ట్రము డెమోక్రాట్స్ పరిపాలిస్తున్నారు. డెమోక్రాట్స్ ఎక్కడెక్కడ పరిపాలిస్తున్నారో అక్కడ ఈ వోక్ కల్చర్ అన్నది, ఈ తుష్టీకరణ అన్నది విపరీతంగా మనం చూస్తున్నాం. మనం అక్కడ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అప్పుడు కావచ్చు, లేదా ఇతరత్ర ఈ మైగ్రెంట్స్ ఎవరైతే మెక్సికో నుంచి వస్తున్నారో వాళ్ళని సమర్థించడం కావచ్చు, ఇటువంటివన్నీ చాలా పనికిమాలైన డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడంతో, వాళ్ళు ఏ కాజెస్ని వాళ్ళు సమర్థించకూడదో అవన్నీ చేయడం వల్ల అక్కడ సమాజం అంతా కూడాను చాలా దారుణంగా క్షీణించింది అని మనకు ఇది ఒక ఉదాహరణ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. గత డిసెంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు, అంటే రమారమి సంవత్సరం లోపల 160% ఎక్కువ ఈ లూటీలు అనేవి జరిగినాయి. అంతకంటే ముందర ఉన్న సంవత్సరానికి కంపేర్ చేస్తే 160% పెరిగింది. అంతేకాదు ప్రతి నెల కనీసం అంటే యావరేజ్ గా 90 కంటైనర్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. అంటే మనకి ఎప్పుడో చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు నేను వినేవాడిని, బుండేల్ఖండ్ ఏరియా ప్రాంతం నుంచి వెళ్తే గనక మనకు ఈ గుండా మన డెకాయిట్స్ ఉండేవాళ్ళు, చంబల్ వాలీ డెకాయిట్స్ వచ్చి ట్రైన్ మీద దాడులు చేసేవాళ్ళు అని ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. అమెరికాలో చూస్తున్నాం, ఇంత సంపన్నమైన దేశంలో, సంపన్నమైన రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే వాళ్ళ సమాజం ఎంత దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరంలో $5 మిలియన్ వర్త్ లూటీ జరిగిందంటే ఈ ట్రైన్స్ లో, ఫెడెక్స్ కి సంబంధించి లేదా మన అమెజాన్ లాంటి కంపెనీలకు సంబంధించి వస్తువులను వాళ్ళు తీసుకువెళ్తున్నటువంటి ట్రైన్లని అక్కడ ఆపడము, లేదా వాళ్ళు ఏదైనా భోజనానికో దేనికో ఆగితే కనుక దాని మీద దాడి చేయడము, దాని లాక్లు విరక్కొట్టి దాంట్లో అన్ని లూట్ చేయడము, మోసుకుపోలేనటువంటి పెద్ద పెద్ద ఫర్నిచర్లు వదిలేసి మిగతా అన్ని కూడా కెమెరాలు, టీవీలు, ఫ్రిడ్జ్, మిగతా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఏమున్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, దుస్తులు, బట్టలు, ఏం ఇది అది లేకుండా సమస్తం లూట్ చేశారు. చూస్తే ఫోటోలు మొత్తం 1 కిలోమీటర్ మేరకు మొత్తం అన్ని కూడాను మా డబ్బాలు తీసి పడేసినటువంటివి సోషల్ మీడియాలో చూడవచ్చు. సరే, ఒక అమెరికా జర్నలిస్ట్ పేరెందుకు చెప్పాలి, మరి వాళ్ళకి ఎందుకు మనం క్రెడిట్ ఇవ్వాలి? ఫస్ట్ వాళ్ళకి పేరు చెప్పడం వల్ల వాళ్లకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, అది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఒక జర్నలిస్ట్ వచ్చి, నేను ఈ ఫోటోలు చూడగానే మొదటిసారి ఇదేదో భారతదేశంలో జరిగిందేమో అని అనుకున్నాను అని ఒక ట్వీట్ చేసింది. ఎంత రేసిస్ట్ ట్వీట్ అది! దానికి వ్యతిరేకంగా మన వాళ్ళందరూ కూడాను భారతదేశం నుంచి చాలా మంది ట్రోల్ చేసి ఆవిడని బండ బూర్లు తిట్టారు. మా దేశంలో ఎప్పుడూ ఇటువంటివి లేవు, మా చాలా సురక్షితంగా ఉంటాయి, మాకు మా రైల్వే ఇంత పురోగతి చెందాము, మీకంటే చాలా మా సెక్యూరిటీ చాలా గొప్పగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడము, షఫాలి వైద్య లాంటి వాళ్ళు ట్రీట్ చేయడము చాలా విపరీతంగా ఆమెకు అగెన్స్ట్ గా చేసేసరికి ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. అంటే వాళ్ళ సమాజం ఏ పరిస్థితి ఎటు వెళ్తుందో వాళ్ళు ఈరోజు ఇంకోసారి పునరాలోచించుకోవాలి. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి, ఎస్పెషలీ జో బైడెన్ వచ్చిన తర్వాత మాత్రం సెక్యూరిటీ పరంగా కావచ్చు, వాళ్ళ అంతర్గతంగా నేను చెప్పేది అంతర్గతంగా వాళ్ళ సమాజంలో క్షీణ దశ అన్నది చాలా అడ్వాన్స్డ్గా ఉన్నది అని మనకు కనిపిస్తుంది.